రష్మి తండ్రి చాలా ఆనందంగా ఉంటాడు ఎందుకంటే దానికి చాలా పెద్ద కారణం ఉంది రష్మి తల్లి కళావతి ఎక్కడున్నారు వస్తున్నానండి ఇవాళ మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు తల్లి సంతోషకరమైన విషయమే మనం ఫామ్ నింపాం కదా అందులో మన రష్మి పేరొచ్చింది ఇప్పుడు మన రష్మి చాలా పెద్ద స్కూల్లో చదవబోతుంది అయ్యో నా తల్లి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు సంతోషంగా లేవా నువ్వు పెద్ద స్కూల్లో చదవడానికి వెళ్తున్నావునే నాన్న అందరూ నా రంగును చూసి ఎగతాళి చేస్తారు అందరూ నన్ను నల్లటి పిల్ల అని నాగుపాము లాంటి పెద్ద జుట్టున్ని పిల్ల అని అంటారు ఇంతకు ముందు స్కూల్లో అనేవారు ఇప్పుడు ఈ స్కూల్లో కూడా అంటారు నాన్న అయ్యో లేదు తల్లీ ఇది చాలా పెద్ద స్కూల్ అమ్మా నిన్ను చూసి అక్కడ ఎవ్వరూ నవ్వరు రష్మి చాలా నల్లగా ఉండేది కానీ తన జుట్టు మాత్రం చాలా పెద్దగా అందంగా ఉండేది రష్మి నల్ల రంగు వల్ల అందరూ గేడి చేసేవారు అందువల్ల కొత్త స్కూల్ కి వెళ్ళడానికి చాలా భయపడేది రామ్ దేవ్ మరియు కళావతి నచ్చ చెప్పాక రష్మి స్కూల్ కి వెళ్తుంది స్కూల్లో అందరూ రష్మిని అలానే చూస్తూ ఉంటారు రష్మి తన క్లాస్ లోకి వెళ్ళిపోతుంది తనని చూసి పిల్లలందరూ పెద్దగా నవ్వుతారు పారిపోండ్రా చూడండి ఈ అమ్మాయి ఎంత అందవిహీనంగా ఉందో అవునే ఆమె రంగు ఎంత నల్లగా ఉందో చూడండి పైగా ఎంత పెద్ద జుట్టు సేమ్ దయ్యంలా ఉంది బాబోయ్ క్లాస్ లో పిల్లలందరూ రష్మిని దయ్యం దయ్యం అంటూ క్లాస్ లోంచి బయటికి పరిగెడతారు రష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే తన క్లాస్ టీచర్ వచ్చి పిల్లల్ని తిట్టి కూర్చోబెడుతుంది ఏంటి గోలా వెళ్ళండి వెళ్ళి మీ సీట్లో కూర్చోండి అండ్ నువ్వు ఏం పేరు నీ పేరు నా పేరు అరేవా నల్లటి జుట్టుతో పాటు మోగదానివి కూడానా అసలు ఈ రోజు ఎలా గడుస్తుందో ఏంటో ఎంత నల్లగా ఉన్నావో చూడు అప్పుడే క్లాస్ రూమ్లోకి రెండో టీచర్ వచ్చి రష్మి కూర్చోవడం చూస్తుంది సునేనా మేడం ఈ అమ్మాయి మీ క్లాస్లో న్యూ అడ్మిషన్ అవునా దీపికా మేడం ఈ పేదపిల్ల బహుశా ఫ్రీ అడ్మిషన్ అనుకుంటా లేకపోతే ఇంత పెద్ద స్కూల్లో అడ్మిషన్ ఎక్కడ దొరుకుతుంది అమ్మాయి రంగు నల్లగా ఉన్నా జుట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో ఓ మాట చెప్తాను వినండి దీపికా టీచర్ సునైన చెవులో ఏదో విషయం చెప్తుంది అది విని టీచర్ సునైన షాక్ అవుతుంది మరుసటి రోజు నుండి సునైన టీచర్ బిహేవియర్ రష్మితో చాలా మారిపోతుంది రష్మి తల్లి నువ్వు కాసేపు నా గురించి ఆగగలవా నా అలమారి మొత్తం పాడైపోయింది అన్నీ సర్దేసి ఇంటికి వెళ్దాం సరే టీచర్ నేను ఆగుతాను మీకు హెల్ప్ చేయడం ఇష్టమే టీచర్ సునైన టీచర్ అలా చెప్పగానే రష్మి ఆగిపోతుంది రష్మి తల్లి నీ జుట్టు చాలా బాగుంది నాకూడా ఇలానే జుట్టుంటే ఎంత బాగుండేదో ఇలా వచ్చి కూర్చుంటావా నీకు మంచిగా జడవేస్తాను రష్మి ఆనందానికి అవధులుండవు ఆ రోజు తన క్లాస్ టీచర్ తన మీద ఇంత ప్రేమ చూపించడం వల్ల టీచర్ తనని కుర్చీలో కూర్చోబెట్టి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అంతే తెలివిగా తనకి ఉన్న జుట్టులో కొంచెం జుట్టుని కట్ చేసేస్తుంది కానీ రష్మికి దాని గురించి అస్సలు తెలీదు రష్మి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే తన టీచర్ తనతో చాలా బాగా మాట్లాడుతుందని రష్మి రోజు ఏదో కారణం వల్ల టీచర్ గురించి ఆగిపోతూ ఉంటుంది రష్మి అమ్మా నాన్నలు కూడా ఈ విషయం మీద ఆనందిస్తారు ఎందుకంటే రష్మి ఈ స్కూల్ని ఇష్టపడుతుందని మెల్ల మెల్లమెల్లగా రష్మి జుట్టు చిన్నగైపోతుంది ఒకరోజు రష్మి తలస్నానం చేసి బయటికి రాగానే రష్మి నీ జుట్టు ఇంత చిన్నగా ఎలా అయిపోయిందమ్మా కటింగ్ కూడా చేయించుకోలేదు ఇటు పేలు పట్టలేదు కదా ఏమోనమ్మా నాకు కూడా తెలీదు చిన్నగా ఎలా అయిపోయిందో ఎవరైనా నా జుట్టు కట్ అమ్మా ఏంటి కళావతి నువ్వు కూడా పాపని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు ఇప్పుడిప్పుడే తను స్కూల్ని ఇష్టపడుతుంది నువ్వేమో ఈ జుట్టు వెనకాల పడుతున్నావు అయ్యో జుట్టు మళ్ళీ పెరుగుద్దిగా తనకిష్టం ఉంటే పెంచుకుంటుంది లేదా కటింగ్ చేయించుకుంటుంది వెళ్ళమ్మా వెళ్ళు స్కూల్కి టైం అవుతుంది కళావతి కూడా భర్త మాట విని కామైపోతుంది కానీ సునైన టీచర్ దురాస రోజు రోజుకి పెరిగిపోతుంటుంది ఒకరోజు తను ఏదో కారణం చెప్పి రష్మిని ఉంచేసి కొంచెం ఎక్కువగానే జుట్టు కట్ చేస్తుంది అయ్యో ఏంటి మ్యామ్ నా జుట్టు కట్ చేసేశారు అంటే మీరేనా నాకు రోజు ఏదో కారణం చెప్పి నన్ను ఆపేసి నా జుట్టు మెల్లమెల్లగా కట్ చేసేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మేడం అప్పుడే దీపికా టీచర్ కూడా అక్కడికి వస్తుంది సునైనా మేడం ఏంటిది ఈమె మన రహస్యాన్ని బయట అలా ఎలా మన రహస్యాన్ని చెప్పేస్తుంది మేడం దీనికి మన సంగతి తెలియదు ఏ పిల్ల ఎవరికైనా ఈ విషయం గురించి చెప్పావో నిన్ను ఈ స్కూల్ నుండే పంపించేస్తాను పైగా నీకు వేరే ఏ స్కూల్లోని అడ్మిషన్ దొరకదు రష్మి భయపడిపోతుంది తను ఏమీ మాట్లాడలేకపోతుంది ఏడుస్తూ అలా వెళ్ళిపోతుంది తనకి తెలియకుండానే వాళ్ళ ఇంటిదారి బదులుగా అడవిదారులోకి వచ్చేస్తుంది తను ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నేనేం చెయ్యాలి ఇప్పుడు నా అంతా టీచర్ కట్ చేసేసింది ఒకవేళ నేను ఎవరికైనా దీని గురించి చెప్తే అది స్కూల్ నుంచి తీసేస్తుంది అప్పుడు అమ్మా నాన్న ఎంత బాధపడతారో కానీ నా జుట్టు మొత్తం కట్ చేసేసింది నేను అసహ్యంగా ఉంటాను ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు అర్థంగా అవ్వట్లేదు ఎవరు నాకు సహాయం చేస్తారు అప్పుడే అక్కడికి ఒక అందమైన ఏంజల్ ప్రత్యక్షమవుతుంది నేను నీకు సహాయం చేస్తాను నేను ఒక మ్యాజిక్ ఏంజల్ని నేను అడవిలో తిరుగుతూ ఉంటాను నీ ఏడుపు విని ఇక్కడికొచ్చాను ఎందుకేడుస్తున్నావు పాపా ఏంటి నీ సమస్య రష్మి ఆ ఏంజల్కి జరిగిందంతా చెప్తుంది ఏంజల్ రష్మి తల మీద చెయ్యి పెట్టగానే రష్మి జుట్టు మునుపట్లాగా పొడవుగా అందంగా అయిపోతుంది అది చూసి రష్మి చాలా ఆనందిస్తుంది కానీ మళ్ళీ బాధపడుతుంది ఏం బాధపడుకు రష్మి తల్లి ఇప్పటి నుంచి ఎవరైతే నీ జుట్టు కట్ చేయాలనుకుంటారో వాళ్లే గుండైపోతారు వాళ్ళు నిజం చెప్పే వరకు వారికి జుట్టు తిరిగి రానే రాదు నీ జుట్టు కట్ చేసే వాళ్ళకి ఇదే శిక్ష ఇప్పుడు సంతోషమేనా మీరు ఎంత మంచివారు ఏంజల్ నువ్వు కూడా చాలా మంచి పాపవు రష్మి సరే అయితే ఇక నేను వెళ్తాను మా లోకానికి వెళ్ళాలి అలా అని ఏంజిల్ అదృశ్యమైపోతుంది ఇక రష్మి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు రష్మి పెద్ద జుట్టును చూసి సునేనా టీచర్ ఆశ్చర్యపోతుంది చాలా దురాశతో పిల్లలు వెళ్ళిపోయాక సునేనా టీచర్ రష్మి జుట్టు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంతే రష్మి జుట్టు కట్ అవ్వచ్చరి కదా సునేనా టీచర్ పూర్తిగా గుండైపోతుంది దాంతోపాటు దీపికా టీచర్కి కూడా గుండైపోతుంది అయ్యో ఏంటి ఇలా నాకు గుండైపోయింది దీపికా మ్యామ్ మీ కూడా గుండైపోయింది ఇది ఎలా అయ్యింది సునైనా మేడం నేను కూడా మన మనిద్దరం గుండైపోయాం ఇప్పుడు మనిద్దరం ఈ క్లాస్ నుంచి బయటికి ఎలా వెళ్తాం అందరూ మనల్ని చూసి నవ్వుతారే మీ ఇద్దరికీ జుట్టు రావాలంటే మీరు ప్రిన్సిపల్ మేడం దగ్గర మరియు పిల్లలందరి ముందు మీ తప్పు ఒప్పుకోవాలి అప్పుడే మీకు జుట్టొస్తుంది మీరిద్దరూ వారి జుట్టు కట్ చేసి ఎంతో సంతోషపడ్డారు కదా నేనిప్పుడే ప్రిన్సిపల్ మేడంతో పాటు అందరినీ పిలిచికొస్తాను మీ తప్పుని మీరు ఒప్పుకుంటే మంచిదవుతుంది రష్మి అందరినీ పిల్చుకొస్తుంది అందరి ముందు నిజాలు బయటకొస్తాయి సునైనా దీపిక వాళ్ల తప్పు ఒప్పుకుంటారు వాళ్ళిద్దరూ రష్మి జుట్టు కట్ చేసి అమ్ముకునేవారు నిజానికి వాళ్ళు జుట్టు అమ్ముకునే వ్యాపారం చేసేవారు సునైనా దీపిక మీరిద్దరికీ సిగ్గులేదు మీరిద్దరూ టీచర్ స్థానానికి అర్హులు కారు మన స్కూల్ పరువంతా మీ ఇద్దరి కారణంగా పోయింది ఒకవేళ రష్మి నిజాన్ని బయట పెట్టకపోయి ఉంటే ఏమయ్యేదో తెలుసా అత్యాసతో మీరు టీచర్స్ అని కూడా మర్చిపోయారు టీచర్ దేవుడి స్వరూపం మీ ఇద్దరూ సిగ్గుపడాలి మిమ్మల్ని ఈ స్కూల్ ఇప్పుడే తీసేస్తున్నాను అండ్ మీకు వేరే ఏ స్కూల్లో కూడా టీచర్ ఉద్యోగం దొరకదు మీ సర్టిఫికెట్స్ అన్నీ సీజ్ చేస్తున్నాను రష్మి తల్లి వెరీ గుడ్ నువ్వు చాలా ధైర్యవంతురాలివమ్మా అందుకే ఏంజల్ నీకు గాడ్ రూపంలో హెల్ప్ చేసింది గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ మరియు దీపిక జుట్టు తిరిగి వచ్చింది కానీ వాళ్ళ టీచర్ ఉద్యోగం ఎప్పటికీ రాదు ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని లాగేసుకుంటారు వాళ్ళు చేసిన పనికి చాలా పశ్చాత్తాపం చెందుతారు వాళ్ళకి చాలా అవమానం అవుతుంది ఆ రోజు నుంచి రష్మితో అందరూ చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు ఇప్పుడు రష్మిని అందరూ ఇష్టపడుతుంటారు చాలా కాలానికి ముందు జరిగిన ఒక కథ విశాల్ నగరంలో రాజా రాజ్యం పాలించేవాడు తనకు కావలసిందంతా ఉంది కాని ఒకే ఒక కొరత వారికి సంతానం లేదు తన భార్య సోమలత కూడా దీని గురించి చాలా బాధపడేది ఒక్కసారి సోమలత వారి మహల్లా ఉన్న నాదిలో ఆడుతూ ఉంది అక్కడ ఒక పాము ఒక కప్పని తినడానికి దాని వెంటే వెళ్తూ ఉంది ఆ కప్ప టర్ ట్ర మనీ సౌండ్ చేసుకుంటూ ఎగురుకుంటూ వెళ్తూ ఉంది అరే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా ఇంత గట్టిగా వస్తుంది ఈ పాము దాన్ని తినాలనుకుంటుందేమో అయ్యో దాన్ని కాపాడాలి రాణి ఒక కట్టి తీసుకుని పాముని భయపెడుతుంది ఆ పాము భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధన్యవాదాలు రాణి ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడి నాకు చాలా ఉపకారం చేశారు లేదంటే నా భార్య పిల్లలు నేను తిరిగి రాకపోవడంతో చాలా దుఃఖించేవారు ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడారు భగవంతుడు మీ మనసులో కోరిక త్వరగా నెరవేర్చాలి అలా అని ఆ కప్ప నీళ్లలోకి వెళ్ళిపోయింది రాణికి ఒకటే ఆశ తనకి సంతానం కలగాలన్నది కప్పచెప్పినట్లే రాణి కోరిక నెరవేరింది తను గర్భవతి కొద్ది రోజుల తర్వాత రాణి ఒక అందమైన బిడ్డకి జన్మనిచ్చింది మహారాణి మన కుమార్తె నామకరణోత్సవంలో మనం దూర దూర దేశాల నుంచి అందరినీ ఆహ్వానిద్దాం అంతేకాకుండా నేను కోరుతున్నా మనం దేవలోకం నుంచి అందరు దేవతలను వారి ఆశీస్సులు మన పాపకి అందించేలాగా ఏర్పాట్లు చేద్దాం ఇది చాలా మంచి విషయం మహారాజ్ అయితే మంచిది నేను దూర దేశాల యొక్క రాజులను మహారాజులను ఆహ్వానించడానికి సేనాపతిని పంపిస్తాను ఇంకా దేవదూతలను కూడా అందరినీ ఆహ్వానిస్తాను మహారాజా దేవలోకంలో దేవతలను పిలవడానికి వెళ్ళిపోయాడు తను మర్చిపోయి నల్ల దేవతని పిలవడం మర్చిపోయాడు రాజకుమారి యొక్క నామకరణానికి దేవతలు రాజాలు రాణిలు అందరూ వచ్చారు కాని వీళ్ళందరూ వెళ్లడం దేవత చూసి తనకు చాలా కుపమచ్చి తను రాజమహల్కి వెళ్ళింది రాజాకృష్ణదేవరాయ్ మీరు దేవతలను అందర్నీ పిలిచారు కాని నన్నెందుకో పిలవలేదు దేవత అలాంటిదేమీ లేదు నా వల్ల పొరపాటు జరిగింది నన్ను క్షమించు నేను దేవదూతల్ని ఆహ్వానించడానికి మీరు నాకు కనిపించలేదు నేను ఏమి లేదు నువ్వు నన్ను మర్చిపోయావు నిన్ను నేను క్షమించలేను నువ్వు నన్ను అవమానించావు ఇప్పుడు నీ కూతురికి నేను క్షాపమిస్తున్నా తనిప్పుడు నల్లగా మారిపోతుంది తనకు ఎవరు మర్యాదివ్వరు మరియు తనని ఎవరు ఇష్టపడరు వద్దు వద్దు నల్లదేవత దయచేసి అలా చేయకు నా బిడ్డ అలాంటి తప్పేమీ చేయలేదు మంచో చెడు తెలియని బిడ్డని ఎందుకు బాధిస్తున్నావు దేవదూత నా తప్పు వల్ల నా కుమార్తెను శిక్షించకు ఆమెకు శాప విముక్తి కలిగించు రాజా మరియు రాణి నల్ల దేవత దగ్గర క్షమాపణ చెప్పారు మరియు దేవతలందరూ కూడా తనకు అర్థమయ్యేనట్టు చెప్పారు నేను విధించిన శాపాన్ని తిరిగి తీసుకోలేను కాని శాపం తక్కువ చేస్తా రాజకుమారి యొక్క నల్లధనం ఎప్పుడు దూరం అవుతుందంటే ఏదో ఒక రాజు తనని ఇలా నల్లగా ఉండడమే ఇష్టపడాలి తనని పెళ్లి కూడా చేసుకోవాలి అప్పుడు రాజకుమారి తన యొక్క అసలు రంగుకి మారిపోతుంది అలా అని నల్లదేవత అక్కడి నుంచి వెళ్లిపోయింది రాజకుమారి యొక్క నామకరణం ముగిసిపోయింది తనకి కాజల్ అని పేరు పెట్టారు తర్వాత అందరూ వారి వారి ఊరికి పెళ్లిపోయారు తర్వాత కాజల్ పెరిగి పెద్దదయ్యింది తను నల్లగా ఉండడం వల్ల తనని ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు అందరూ తనని ఆట పట్టించేవారు రాజకుమారి కాజల్ మీరేంటి ఇంత నల్లగా ఉన్నారు నువ్వెలాంటివో ఇలాంటి అందమైన బట్టలు ఆభరణాలు మా దగ్గర ఉన్నాయనుకో నీకంటే బాగా కనిపిస్తాం మేము ఏ రాజకుమారిని నువ్వేమీ అనకు మళ్ళీ రాజారాణికి తెలిసిందనుకో మా కథ అయిపోయింది మన అమ్మ నాన్న ఏం చెప్పారు రాజకుమారితో పాటు ఆడుకోకూడదని లేదంటే రాజారాణి మనకు శిక్ష విధిస్తారు అని వెళ్ళు వెళ్ళు మనం నుంచి లేదు నేను అమ్మ నాన్న దగ్గర మీ గురించి ఏం చెప్పను నాకు మీతో పాటు ఆడుకోవాలి మీరు నాతో ఆడుకోండి వినండి రాజ్ కుమారి కాజల్ మాటలు ఎవ్వరూ వినలేదు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజ్ కుమారి కాజల్ ఏడుస్తూ వెళ్తుంది అమ్మా నేనింత నల్లగా ఎందుకున్నాను ఎవ్వరూ నాతో పాటు ఆడుకోవట్లేదు ఎవ్వరికి నేనంటే ఇష్టం లేదమ్మా అవునమ్మా ఊరికే ఉండు నాన్న ఏడువకు బంగారం మనం ఎలా ఉంటే ఏంటి మనం ఎలా ఉన్నా మమ్మల్ని ఇష్టపడేవాళ్లే మన నిజమైన ఫ్రెండ్స్ అందువల్ల దేన్ని నువ్వు మనసులో పెట్టుకోకు నువ్వు సంతోషంగా ఉండు సరేనా రాజకుమారి కాజల్ ఎప్పుడూ చాలా బాధపడేది కాలం ఇలా గడిచిపోయింది మళ్ళీ కాజల్ పెరిగి పెద్దదైంది రాజు మరియు రాణి రాజకుమారికి పెళ్లి చేయాలి అని ఆశ తను నల్లగా ఉన్న కారణం వల్ల ఏ రాజకుమారుడు తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు ఏం చేయాలి మహారాణి మన కుమార్తెను ఏ రాకుమారుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు ఆమె నల్లటి రంగు చూసి రాజకుమారులందరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు నాకు చాలా కష్టంగా ఉందండి ఈ కాలిదేవత మన బిడ్డకు విధించిన శాపం నుంచి మనకు ఎప్పుడు ముక్తి దొరుకుతుంది సరే ఇంతకి రాకుమారి కాజలెక్కడా ఉదయం నుంచి ఆమె కనిపించడం లేదు ఇంకెక్కడికి వెళ్ళాలండి తన మనసులో ఉన్న బాధని మర్చిపోవడానికి తను అడవిలో నడిచి రావడానికి వెళ్ళిందండి తనతో పాటు ఎవరూ లేరు తను ఒక్కతే వెళ్ళింది ఇంకా తను ఒక్కతే వెళ్ళింది అరే రాకుమారి కాజగలెక్కడికి వెళ్ళింది చూస్తే ఆమె ఏదో జంతువుని వేటాడుతూ ముందుకు వెళ్ళినట్టుగా ఉంది ఇప్పుడు ఇక ఒకటే దారుంది మనం ఇక్కడ నది ఒడ్డున కూర్చొని ఆమె కోసం ఎదురు చూద్దాము రాజకుమారి అడవిలో వేటాడి వద్దామని చెప్పి వెళ్తూ ఉంటుంది అప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక సంఘటనను తను చూసింది అక్కడ రాజకుమారుడిని వేటాడడానికి రెండు పులులు కార్చుకునించున్నాయి ఆ పులులు తినడానికి దగ్గరికి వెళ్తాయి అప్పుడు రాజకుమారి ఆయన చుట్టూ బాణాలు విసురుతుంది మన కాజల్ రాజకుమారి దాన్ని చూసిన పులులు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి రండి చేయవండి మీరు బానే ఉన్నారు కదా ధన్యవాదాలండి కొంచెం ఆలస్యం అయ్యుంటే నేను ఆ ఆహారం నా పేరు జయచంద్రుడు నేను ఈ పక్కనే ఉన్న గఢ్ ఇంకా మీ పరిచయం రాజకుమారి కాజల్ తన పరిచయాన్ని చెప్పింది మెల్లగా జయచంద్ మరియు కాజల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు రాజకుమారి కాజల్ కి తో పాటు ఉండడం చాలా ఇష్టం రాజకుమారి జయచంద్ ని ప్రేమించడం ప్రారంభించింది కాని తన మనసులో ఒకే భయం వేరే రాజకుమారుల్లాగా జైచంద్ కూడా తను నల్లగా ఉందని వద్దంటాడేమో అని భయం అందువల్ల రాజకుమారి కాజల్ జయచంద్ దగ్గర్నుంచి దూరముండడమే మంచిదనుకుంది ఐదు రోజులైంది రాకుమారి కాజల్ నన్ను చూడడానికి రాలేదు సమస్యం లేదు కదా ఆమె ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా నేను ఆమె రాజ్యానికి వెళ్లి ఆమె గురించి విచారించాలి రాజకుమారుడైన జైచంద్ కాజల్ని కలవడానికి మహిళకి వెళ్లాడు అక్కడ నిజాలన్నీ తెలిసిపోతాయి రాకుమారి కాజల్ మీరు నాకు చెప్పకుండా నాతో మాట్లాడకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు నేను మిమ్మల్ని ఇష్టపడ్నో అని నేను మీతో ఎప్పుడూ నా మనసులో మాట చెప్పలేదు కదా రాజకుమార్ జయచంద్ అందుకే మీతో పాటు నేను మాట్లాడలేదు మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు మీకు ఒక అందమైన రాజకుమారి మీ జీవితంలో రావాలి అందుకే మీ దగ్గర్నుంచి దూరంగా ఉన్నా రాకుమారి కాజల్ ఎవరు చెప్పారు మీరు అందంగా ఉండరని మీ సౌందర్యాన్ని నేను చూశాను మీరు చాలా అందంగా ఉంటారు మీ మనసు చాలా అందమైనది వ్యక్తి యొక్క రంగుతో అతని అందాన్ని ఎవరూ చూడలేము అతని ప్రవర్తనతో చూస్తాం మీరంటే నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కుమార్ జయచంద్ ఆ మాటను చెప్పిన వెంటనే రాజకుమారి తన అసలైన రంగుకు మారిపోయింది అది చూసి రాజారాణి ఇద్దరు చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు రాజా కృష్ణదేవరాయ్ మరియు రాణి సోమలత నల్లదేవత ఇచ్చిన శాపం గురించి వాళ్ళిద్దరికీ చెప్పారు ఒక శుభ ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు పక్కపక్కన ఉన్న రాజ్యంలో ఉన్న రాజుల నందుని పిలిచి వాళ్ళు ధూమ్ధామని వాళ్ళిద్దరి పెళ్లి జరిపారు మరియు రాణిని సంతోషంగా వాళ్ళ అత్తారింటికి పంపించారు బెస్ట్ బడీస్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి చూస్తూనే ఉండండి బెస్ట్